హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో నేను డిజైన్ చేసిన కొన్ని స్టిచ్చింగ్ చేసిన కొన్ని డ్రెస్సెస్ చూద్దామండి నేను మా పాప కోసం డిజైన్ చేసుకున్నాను ఇది ఏ విధంగా చేశాను చూద్దాం మీకోసం నేను కొన్ని కలెక్షన్స్ తీసుకొచ్చాను మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వారైతే కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను చేసిన డ్రెస్ ఒకటి చూద్దాము నేను ఏ విధంగా చేశాను అనేది ఏ విధంగా డిజైన్ చేశాను అనేది చూద్దామండి రండి మనం వీడియోలో ఈ డ్రెస్సెస్ ఎలా చేశాను డిజైన్ చేశాను చూద్దామండి బెల్ బాటమ్ హ్యాండ్స్ ఎలా డిజైన్ చేశాను ఇది వేసుకున్న తర్వాత పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను మా పాపవి కొన్ని మీ కోసం నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ కాబట్టి మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఏ విధంగా చేశాను చూడండి ఈ డ్రెస్ అయితే నేను గోల్డ్ స్పాట్ కలర్లో తీసుకున్నాను ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జూట్ అండి జూట్లో ప్లెయిన్ వచ్చేసింది ఇది నేను ప్లెయిన్ క్లాత్ తీసుకొని తర్వాత సపరేట్గా చూడండి ఈ నెక్ డిజైన్ ఈ ప్యాటర్న్ చూడండి నెక్ ఫ్రంట్ నెక్లో నేను క్లాత్ తీసుకున్నాను అండి ఇది కూడా లేస్ లాగా డిజైన్ చేసుకున్నాను ఈ క్లాత్ని చూడండి దీనికి ఆపోజిట్ కలర్గా ఎల్లో వచ్చేటట్టు చూసుకున్నాను దాంట్లో ఎల్లో బ్లూ ఉందండి కాంబినేషన్లో ఎందుకంటే ఇక్కడ నేను నావీ బ్లూ చున్నీ తీసుకున్నాను దానికి కాంట్రాస్ట్గా చూడండి ఇక్కడ బార్డర్ కూడా నేను అదేవిధంగా నెక్ ఏదైతే బార్డర్ ఇచ్చాను అదే విధంగా కింద బార్డర్ కూడా ఇచ్చాను నెక్ వచ్చేసి నావీ బ్లూతో చూడండి నావీ బ్లూతో ఇచ్చాను ఇచ్చేసాను డిజైన్ వచ్చేసి ఇలా ఎల్లో వచ్చి చూసుకొని ఈ క్లాత్ని బార్డర్ లాగా అటాచ్ చేసుకున్నాను అండి బార్డర్ డిజైన్ చేసుకొని దాని మీద షో బటన్స్ ఒకటి నేను డిజైన్ చేసుకున్నాను దీన్ని సపరేట్గా డిఫరెంట్గా ఒక మన రెడీమేడ్ డ్రెస్సులో అయితే ఎలా ఇస్తారు ప్యాటర్న్ సేమ్ అదే ప్యాటర్న్గా నేను డిజైన్ చేసుకున్నాను ఎందుకంటే చున్నీ వచ్చేసి నావీ బ్లూ కాబట్టి నేను ఆపోజిట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ తీసుకున్నాను దీని మీద ప్యాంట్ కూడా ప్లాజో బ్లూ తీసుకున్నాను చూడండి ఇదైతే ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్రాసో అండి చూస్తున్నారు కదా మీరు బ్రాసో మీద చిన్న చిన్న స్టోన్స్ బుటీస్ ఉన్నాయి చక్కగా ఇలా చూడండి బ్రాసో చికెన్ బ్రాసో అంటారు వీటిని చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది లుక్ అయితే ఈ డ్రెస్ మీదకి వచ్చేసి ఈ చున్నీ అయితే హైలైట్ అండి చున్నీ హైలైట్ ఉంటేనే డ్రెస్ లుకింగ్ సూపర్గా ఉంటుంది నేను డ్రెస్కి చేసిన బార్డరే సేమ్ చున్నీ కూడా టూ సైడ్స్ ఇచ్చేసాను చూడండి పైన కింద టూ సైడ్స్ ఇచ్చేసాను సైడ్స్ వచ్చేసి ఆ జూట్ ఫ్యాబ్రిక్ ఆరెంజ్ టాప్ కలరే నేను సైడ్స్ ఇచ్చేసాను చూడండి ఈ విధంగా చక్కగా చున్నీకి ఆరెంజ్ డ్రెస్ టాప్ క్లాత్ కూడా నేను సైడ్స్ ఇచ్చేసి పైన కింద బార్డర్ వచ్చేసి నేను తీసుకున్న క్లాత్లో బార్డర్ లాగా ప్రిపేర్ చేసి ఇలా చున్నీకి హైలైట్ అయ్యేటట్టు చేశాను డ్రెస్ ప్యాచ్ తీసే నేను చున్నీ కూడా వేసానండి చున్నీ ఓవరాల్గా టూ అండ్ హాఫ్ మీటర్ ఉంది పన్నా అయితే చాలా పెద్ద పన్నానే శారీ పన్నానే ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ లుకింగ్ ఉంది ఈ డ్రెస్ అయితే వేసుకున్న తర్వాత ఒకటి మీకు యాడ్ చేస్తాను చూడండి మీరు ఏ విధంగా ఉందో నెక్ డిజైన్ వచ్చేసి నావీ బ్లూతో ఇలా థ్రెడ్ ఇచ్చేసి ఇలా పైపింగ్ పైపింగ్తో పైపింగ్ లాగా నేను నెక్ డిజైన్ చేసుకున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఇచ్చేసాను హ్యాండ్స్ కూడా చూడండి ఎల్లో బార్డర్ ఫినిషింగ్ ఇచ్చేసాను థ్రెడ్ పైపింగ్ చేసుకొని దానిపైన నావి బ్లూతో బార్డర్ గోట్ లాగా ఇచ్చేసాను ఇది కంప్లీట్గా రెడీమేడ్ డ్రెస్ లాగా రెడీ చేసుకున్నానండి ఓన్లీ జూట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ కలర్ సింపుల్ ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ మీటర్స్ పట్టింది నాకు ఈ క్లాత్ ఈ డిజైన్ చేయడానికైతే నేను సపరేట్గా చున్నీని కూడా టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను దీని మీద ప్యాంట్ వచ్చేసి ప్లాజో తీసుకున్నానండి ప్లాజో డిజైన్ చేసుకున్నాను ఈ సెట్ వచ్చేసి కంప్లీట్గా సూపర్గా చూడండి ఈ పిక్ చూస్తున్నారు కదా మీకోసం నేను యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి చూడండి ప్యూర్ కాటన్ ఈ ఫ్యాబ్రిక్ కూడా నాకు టూ అండ్ హాఫ్ మీటర్ పట్టింది పన్నా వచ్చేసి శారీ పన్నా కాబట్టి నాకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి తర్వాత బెల్ బాటమ్ హ్యాండ్స్ కూడా వచ్చేసాయండి దానికి అంబ్రిల్లా బెల్ బాటమ్ హ్యాండ్స్ అంటారు కదా బుటీస్ చిన్న చిన్నగా బ్లాక్ బుటీస్ తీసుకున్నాను దీంట్లో బ్లాక్ ఉంది కాబట్టి నేను ప్యాంటు కూడా దీనికి బ్లాక్ యూస్ చేశాను లాగా చూడండి నేను క్లాత్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ తీసుకున్న తర్వాత బెల్ బాటమ్ హ్యాండ్స్ తీసుకున్నాను ఇలా బ్లాక్ యూస్ చేశాను ఎందుకంటే దాంట్లో మనకు ఆపోజిట్ బ్లాక్ ఉంది కాబట్టి ప్యాంటు కూడా బ్లాక్ కాబట్టి నేను బ్లాక్ యూజ్ చేసి బెల్ బాటంకి ఇలా హ్యాండ్స్కి కూడా నేను బెల్స్ లాగా చిన్న సన్న గోట్ ఇచ్చేసి బెల్స్ లాగా రెడీమేడ్ టాప్ కడితే ఎలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుందో సేమ్ అదే విధంగా అదే ప్యాటర్న్లో డిజైన్ చేసుకున్నాను చూడండి హ్యాండ్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి మీరు వేసుకున్న తర్వాత చూస్తారు ఇది ఏ విధంగా ఉంటుంది కూడా నేను పిక్ యాడ్ చేస్తాను మీకోసం చూడండి ఈ విధంగా అంబ్రెల్లా బెల్ బాటమ్ హ్యాండ్స్ అయితే ఇది చేసుకున్నాను కాటన్ కాబట్టి నాకు చక్కగా ఈ గోట్ వేసిన తర్వాత లుకింగ్ వచ్చి చాలా గార్జియస్గా వచ్చేసింది చాలా సూపర్గా ఉంది లుక్ వచ్చేసి చూడండి ఇలా ఫ్లవర్ లాగా పెట్టేసి గోట్ ప్రిపేర్ చేసుకొని హ్యాండ్ ఆ బెల్ బాటమ్ హ్యాండ్ చుట్టూ వచ్చేసి గోట్ ఇచ్చేసాను చూడండి సెంటర్లో కూడా మీకు చూపిస్తున్నాను ఇలా సన్న బుటీస్కి తగ్గట్టు ఆ బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని గోట్ లాగా ఇచ్చేసాను వెడల్పు పట్టిలాగా బార్డర్ లాగా ఇచ్చేసి మనకు మనకు రెడీమేడ్ షాప్లో దొరుకుతాయి ఇలా బటన్స్ వచ్చేసి తీసుకొని దాన్ని డిజైన్ చేసుకున్నాను ఈ బటన్స్ తీసుకొని చూడండి సెంటర్లో ఒక టెన్ ట్వెల్వ్ ఇంచెస్ వరకు నేను ఓపెన్ పెట్టేసుకున్నాను ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసాను లైనింగ్ కూడా చూడండి మనకు ప్యూర్ కాటన్ కాబట్టి లైనింగ్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసుకున్నాను కంఫర్ట్గా ఉంటుంది సమ్మర్లో వేసుకోవడానికి కూడా మనకు చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఈ టాప్ వచ్చేసి ఇలా చక్కగా డిజైన్ చేసుకున్నాను బార్డర్ కూడా నేను బ్లాక్ ఇచ్చేసాను ఇలా సెంటర్లో హాఫ్గా ఓపెన్ పెట్టిన తర్వాత కింద బార్డర్ కూడా సేమ్ బ్లాక్ పెట్టాను నెక్ కంప్లీట్గా హై నెక్ పెట్టానండి బోట్ నెక్ లాగా హై నెక్ పెట్టి సన్నగా థ్రెడ్ పైపింగ్ చేసుకున్నాను ఈ విధంగా చూడండి హ్యాండ్స్ వేసుకున్న తర్వాత అయితే ఎలా ఉంటుందో మీరు చాలా బ్యూటిఫుల్గా ఉందనుకుంటారు చూడండి ఈ డిజైన్ చాలా చక్కగా ఉందనుకుంటాను చూడండి ఇలా ఈ విధంగా మనం ప్యాంట్ కూడా దీనికి ప్లాజో డిజైన్ చేసుకున్నాండి ఈ టాప్కి వచ్చేసి ప్లాజో చాలా బాగుంది ప్లాజో కూడా నాకు రెండున్నర మీటర్ క్లాత్ ఉంది కాబట్టి నాకు పన్నా చాలా పెద్ద పన్నానే వచ్చిందండి దానికోసం నేను ఎలాస్టిక్ యూజ్ చేసుకొని ఇలా థ్రెడ్ లాగా రెండు విధాల ఎలాస్టిక్ కొంచెం మనకి లూజ్ అయిపోయిన తర్వాత ఆ థ్రెడ్ కూడా రోప్ కూడా ఒకటి పెట్టాను కంఫర్ట్గా ఉంటుంది వేసుకోవడానికి ప్లాజో చాలా బాగుంది ఈ టాప్కి వచ్చేసి ప్లాజో ఉంటేనే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉందండి మామూలు ప్యాంట్ కన్నా పట్టేలా అలా చేద్దాం అనుకున్నాను కానీ నాకు ప్లాజో అయితే చాలా కంఫర్ట్గాను చాలా వేసుకున్న తర్వాత కూడా లుక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మీరు ఒకసారి నేను పిక్ ఒకటి యాడ్ చేస్తాను చూడండి మీకు ఎలా ఉందో మీరు మీ దగ్గర ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉంటే మీరు ఇలా డిజైన్ చేసుకున్నారంటే చాలా సూపర్గా ఉంటుంది చూడండి చక్కగా ఇలా మనకి కంఫర్ట్ కొంచెం టై లూజ్ అలా ఉన్నా కానీ నేను రోప్ ఒకటి పెట్టాను ఈ విధంగా ఈ డిజైన్ ఈ డ్రెస్ని డిజైన్ చేసుకున్నానండి ఈ టాప్ని ఈ డ్రెస్ సెట్ని ఇలా డిజైన్ చేసుకున్నాను హై నెక్ ఇచ్చేసాను రెండు సన్నగా పైపింగ్ ఇచ్చాను నెక్ కూడా బ్లాక్తో థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను నీకు ఈ డ్రెస్ కూడా చాలా నచ్చింది అనుకుంటానండి చూడండి ఈ హ్యాండ్స్కి ఈ టాప్కి ప్లాజో ప్యాంట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి రేయాన్ అండి ప్యూర్ బ్లాక్ రేయాన్ దీనికి డిఫరెంట్ ఏంటంటే హైలైట్ వచ్చేసి నెక్ అండి నెక్ కాలర్ నెక్ ఇచ్చాను నేను చూడండి చక్కగా కాలర్ నెక్ ఇచ్చేసి కాలర్ నెక్ కొంచెం ఓపెన్ వేసుకోవడానికి మనం బ బటన్ ఒకటి పెట్టాను బటన్ కింద డైమండ్ నెక్ షేప్ చిన్నగా హోల్ ఒకటి పెట్టానండి డైమండ్ లాగా చూడండి ఈ బటన్ ఓపెన్ చేసుకొని కంఫర్ట్గా వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా చూడండి ఇలా ఓపెన్ ఫ్రీగా మనం వేసుకోవడానికి రియూస్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉండేటట్టు చూడండి ఉక్స్ కూడా ఇచ్చాను కొంచెం నెక్ వేసుకునేటప్పుడు కొంచెం కిందకి రెండు సింపుల్గా చిన్న రెండు ఉక్స్ పెట్టాను ఆ ఉక్స్ పెట్టే మధ్యలోనే డైమండ్ షేప్లో చిన్న డైమండ్ షేప్లో నెక్ షేప్ ఒకటి పెట్టానండి దీనికి హైలైట్ వచ్చేసి ఈ నెక్కే హైలైట్ ఉంది కాలర్ నెక్ కాబట్టి చక్కగా ఇలా ఓపెన్ కూడా కంఫర్ట్గా వేసుకోవడానికి నేను కంఫర్ట్గా అడ్జస్ట్ చేశాను ఉక్స్ ఒకటి పెట్టేశాను ఇక్కడ చూడండి నెక్ డైమండ్ షేప్లో చూపిస్తున్నాను కదా ఈ బ్లాక్లో మీకు కనిపించలేదండి నెక్ ఎలా అయిందో డిజైన్ ఎలా ఉందో మీకు వేసుకున్న పిక్ ఒకటి పెడతాను కాబట్టి దాన్ని చూసుకోవచ్చు చూడండి చక్కగా ఇలా ఉక్స్ పెట్టాను దీనికి హ్యాండ్స్ వచ్చేసి కూడా రయాన్ క్లాత్లో కాబట్టి హ్యాండ్స్ ఈ విధంగానే పెడితేనే కంఫర్ట్గాను లుక్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనిపించిందండి నాకు ఈ హ్యా ఈ డ్రాప్కి కూడా నేను ఈ టాప్కి కూడా ఇదే సేమ్ హ్యాండ్స్ బెల్ బాటమ్ కాకపోతే ఇది డబల్ బెల్ బాటమ్ లాగా పెట్టాను సేమ్ అదే కలర్తో నేను ఇలా రోప్స్ చేసుకున్నాను దీనికి షోగా బటన్ ఒకటి యాడ్ చేశాను చూడండి బటన్ ఒకటి పెట్టిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది రియాన్ కాబట్టి ఫ్లఫీ ఫ్ ఫ్లఫీగా ఉంటుంది కాబట్టి ఈ క్లాత్ వచ్చేసి చాలా కంఫర్ట్గాను లుక్ బ్యూటిఫుల్గానే ఉంది రయాన్ని బట్టి ఈ హ్యాండ్కి ఈ బెల్ బాటమ్కి ఈ టాప్కి ఓవరాల్గా హైలైట్ వచ్చేసి ఈ హ్యాండ్స్ హై నెక్ ఈ కాలర్ నెక్ ఒకటే చాలా బ్యూటిఫుల్గా ఉంది బటన్ ఒకటి యాడ్ చేశాను కాబట్టి ఇది కంప్లీట్గా చూడ్డానికి లుక్ వచ్చేసి మీకు రెడీమేడ్ టాప్ లాగానే డిజైన్ చేసుకున్నానండి నేను చూడండి ఈ డ్రెస్కి నేను ఈ విధంగా కింద బార్డర్ వచ్చేసి నేను సపరేట్గా నా దగ్గర లేస్ ఒకటి ఉండిందండి దీనికి కంఫర్ట్గా ఉంటుంది చాలా చక్కగా కలర్ కాంబినేషన్ ఈ టాప్కి చాలా బాగా సెట్ అయింది కాబట్టి ఈ లేస్ ఒకటి అడ్జస్ట్ చేసేసాను నేను చూడండి చక్కగా ఉంది కదా ఇది నేను ఈ టాప్కి చాలా బ్యూటిఫుల్గా ఉంది అని సెట్ చేసేసాను చూడండి ఇక్కడ ప్యాంట్ వచ్చేసి ప్యూర్గా శనగపిండి కలర్ అంటారు కదా ఆ కలర్ తీసుకున్నాను ఆపోజిట్గా ఎందుకంటే ఈ ఫ్లవర్ వచ్చేసి కొంచెం డార్క్గా ఉంది మనం వీడియోలో అట్లా డార్క్గా ఉంది మామూలుగా ఇది లైట్గా ఉంది అంటే ప్యాంట్కి ఆపోజిట్ కలర్గానే ఉంది శనగపిండి కలర్లో మీకు వీడియోలో వచ్చేసి చాలా లైట్ కలర్గా కనిపిస్తుంది నేను దీనికి కూడా ప్లాజో డిజైన్ చేసుకున్నాను ప్లాజో అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలాంటి రెడీమేడ్ డ్రెస్ లాగా లుక్ వచ్చేసి రెడీమేడ్ మనం స్టిచ్చింగ్ చేసింది కాకుండా కంప్లీట్గా ఓవరాల్గా రెడీమేడ్ డ్రెస్ లాగా ఆ సెట్ ఉంటుందండి ఇది నేను కింద వచ్చేసి మిర్రర్ లేస్ ఒకటి ప్లాజో ప్యాంట్ కింద మిర్రర్ లేస్ ఇచ్చాను దీనికి చూడండి ఈ విధంగా పన్నా వచ్చేసి నాకు తక్కువ వచ్చింది ఇది టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ వచ్చింది కాబట్టి నేను చాలా తక్కువ ఉంది అయినా అడ్జస్ట్ చేశాను కాకపోతే మనకి ఈ ప్యాంట్కి లుక్ వచ్చేసి ఆ లేస్ బెల్ బాటం లాగా ప్లాజో బెల్ బాటమ్ ప్యాంట్ పెట్టడమే ఆ టాప్కి హైలైట్ అయ్యింది లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఈ వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు కావచ్చు నేను పిక్ ఒకటి యాడ్ చేస్తాను మీరు చూడండి చూడొచ్చు చూడండి ఈ విధంగా ఈ ప్యాంటుకి ఈ డ్రెస్ సెట్ ఒకటి ఇలా డిజైన్ చేసుకున్నానండి నేను ఇలా చక్కగా కాలర్ నెక్ బెల్ బాటమ్ హ్యాండ్స్ క్లాత్ వచ్చేసి చాలా కంఫర్ట్గా మెత్తగా యూస్ఫుల్గా ఉందండి ఎందుకంటే ఇది వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ డ్రెస్ వచ్చేసి ఎంజాయ్ చేస్తూ వేసుకుంటారు కంప్లీట్గా రేయాన్ క్లాత్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూశారు కదా ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను ఓన్లీ ప్లెయిన్ క్లాత్స్తోటే నేను ఈ విధంగా డిజై డిజైన్ చేసుకుంటానండి కాకపోతే మనం వేసుకునే ప్యాటర్న్ బట్టి మనం ఏ విధంగా డిజైన్ చేసుకుంటే బాగుంటుందని ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఆపోజిట్గా సెల్ఫ్ తీసుకున్నాను ఈ టాప్ వచ్చేసి హైనెక్ పెట్టుకున్నాను రెండు రెడీమేడ్ టాప్ లాగానే చూడండి ఫ్రంట్ బ్యాక్ రెండు హైనెక్ పెట్టి సేమ్ ఇందాక కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా అదే ప్యాటర్న్లో నేను సెంటర్లో పట్టీలాగా ఇట్లా గోట్లాగా ప్రిపేర్ చేసి సెంటర్లో హాఫ్గా ఓపెన్ పెట్టాను చూడండి త్రీ బై ఫోర్త్గా ఓపెన్ పెట్టి చిన్న చిన్న వైట్ మన బటన్స్ ఉంటాయి కదా షర్ట్ బటన్స్ చిన్న చిన్నవి రెడీమేడ్వి అవి డిజైన్ చేసి చిన్న చిన్నగా అక్కడ అక్కడక్కడ డిజైన్ లాగా పెట్టేశాను హ్యాండ్స్ వచ్చేసి కంప్లీట్గా దీనికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాను ఇది చాలా థిక్ గ్రీన్ అండి ఆపోజిట్గా నేను ఇక్కడ ఇది కంప్లీట్గా రెడీమేడ్ సెట్ కాబట్టి నేను క్లాత్ మెటీరియల్ కాబట్టి దీనికి నేను ప్లాజోనే డిజైన్ చేసుకున్నాను ప్లాజో అయితేనే కంఫర్ట్గా ఉంది నాకు మా పాప వేసుకోవడానికి కూడా చాలా ఎక్కువ లైక్ చేసేది కూడా తను ప్లాజో అయితేనే మా నాకు కంఫర్ట్గా ఉంటుంది అంటుంది కాబట్టి తనకి ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేశాను నేను ఇలా నాకు మెటీరియల్లో ఈ మీకు డిజైన్ కనిపిస్తుంది కదా ప్లాజో కింద ప్యాంట్ కింద ఇది వచ్చేసి కంప్లీట్గా మన ఉలన్తో డిజైన్ వచ్చేసింది ప్రింటెడ్ కాదండి ఉలన్ దీనికోసం నేను ప్లాజో కుడితేనే చాలా లుక్ బాగుంటుందని ప్లాజో డిజైన్ చేసుకున్నాను ఇది క్రీమ్ అండ్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సెట్ కూడా లాస్ట్ బట్ నాట్ లీస్ చూడండి ఇది అయితే నేను మా పాప కాలేజ్ ఫంక్షన్కి ఇలా తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకటే ప్యాటర్న్ వేసుకోవాలి అన్నారు కాబట్టి నేను సింపుల్గా రా సిల్క్ తీసుకొని ఇలా మధ్యలో బనారసి తీసుకొని ఇలా సైడ్గా డిజైన్ చేసి ఒక ఫ్రాక్ చేశానండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా సింపుల్గా డిజైన్ చేశాను హాఫ్ హాఫ్గా చూడండి చూడడానికి పైనుంచి ఇలా బనారసి వేసుకొని సన్నగా పైపింగ్ ఇచ్చేసి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ జిప్ ఇచ్చేసాను పైపింగ్ చేశానండి ఫ్రంట్ వచ్చేసి సింపుల్గా చేసుకున్నాను ఇది మీరు కూడా చేయొచ్చు చాలా యూ ఈజీ అండ్ యూజ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇచ్చాను సన్నగా పైపింగ్ పింక్తో మనకి బనారస్ సైడ్స్ వచ్చేసి లేస్ పెట్టాను గోల్డ్జరీ లేస్ యూస్ చేశానండి చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండి టైలరింగ్ క్లాసెస్ అయినా కానీ మీరు చక్కగా వీడియో చూసారంటే మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా రా సిల్క్ తోటి నేను ప్లెయిన్ అంబ్రిల్లా సింపుల్గా జస్ట్ అంబ్రిల్లా కట్టించాను ఎక్కువ ఓవరాల్గా కాకుండా సింపుల్గా ఉంది చూడండి ఈ పిక్స్ మీకోసం ఇందాక నేను గోల్స్ పార్ట్ ప్లాజో డ్రెస్ పెట్టాను కదా దానికోసం నేను కొంచెం లైట్ ఉందండి క్లాత్ అయితే కాటన్ అయితే చా ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ కాటన్ ఇది బాగుంది క్లాత్ అయితే నాకు నచ్చింది దీన్ని వచ్చేసి ప్యాంట్ని పన్నా ఎక్కువ ఉంది ఓవరాల్గా త్రీ మీటర్స్ ఉంది కాబట్టి నేను ఫుల్ లూజ్గా ప్లాజో పెట్టాను చాలా బాగుంది ఇది లేస్ వచ్చేసి చూడండి ఇది మిర్రర్ లేస్ ఇది చూడ్డానికి మీకు సన్నగా చిన్నగా ఉంది కదా ఇది మన అద్దాలు అంటారు కదా కొంచెం రేక్ అద్దాలు అంటారు ఆ టైప్లో మిర్రర్ లేస్ అండి ఇది చాలా బాగుంది ఇది ప్లాజో పెట్టిన తర్వాత చూడండి నేను దీనికి కూడా ఎలాస్టిక్ అడ్జస్ట్ చేశాను మళ్ళీ రోప్ కూడా ఒకటి పెట్టానండి కంఫర్ట్గా ఉంటుంది వేసుకోవడానికి మనకి ఏ డ్రెస్ మీదైనా కంఫర్ట్గా వేసుకోవచ్చు ఆపోజిట్ కలర్స్ టాప్స్ ఉంటే ఇలా ప్లాజో చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇది నేను ఈ విధంగా ఈ ప్యాంట్ని ఇలా డిజైన్ చేశానండి కాటన్ క్లాత్ ఉంటే నా దగ్గర చూడండి నేను చేసిన కొన్ని డ్రెస్సెస్ మీకోసం అండి ఫ్రెండ్స్ నా వీడియో కొత్తగా వాచ్ చేస్తున్నవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి